రే, నన్నేదో మాట్లాడావుగా, నీ ఇంటికే వస్తా, ఏం చేస్తావు? పోలీసులతో కాదు, నేనే వస్తా, దమ్ముంటే చూసుకుందామని. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులెట్టి సుధాకర్ అనుచరుడికి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఘాటుగా మాట్లాడారు. కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసింది ఏ పార్టీ వారు కాదన్నారు. కాని వారిలో కొన్ని పార్టీలకు అభిమానంగా ఉంటారని చూపించానని తెలిపారు. నేను రౌడీషీటర్ను అయితే మాట్లాడేవాడివా అంటూ పసుపులటి సుధాకర్ అనుచరుడు తనను ఏదేదో మాట్లాడాడని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలిలో రౌడీజం చేస్తే తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మీ నాన్నపై 12 కేసులు ఉన్నాయని, నీపై 3 కేసులు ఉన్నాయని, పోలీసులు కూపీలాగుతున్నారని, అన్ని బయటకు వస్తాయని తెలిపారు. రౌడీజాన్ని ప్రోత్సహించే పార్టీకి మద్దతు ఇస్తారో, రౌడీజాన్ని తరిమికొట్టే వైసీపీకి మద్దతు ఇవ్వాలో కావలి ప్రజలకు బాగా తెలుసన్నారు. కొంతమంది దారుణంగా కొట్టారు, అది మేము ఖండించాము. వాళ్ళతోటి ఇక్కడ ఎవరికి కూడా సంబంధాలు ఉండవు, అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వైసీపీకి ఉండవు, తెలుగుదేశం నాయకులకి ఉండవు, లేదా ఇంకెవరికైనా ఉండవు, అంత ఎక్కువ ఉండవు వాళ్ళతోటి. కానీ కొంతమంది వాళ్ళ అభిమానం ఉంటారు, వాళ్ళు వచ్చి కొంత పార్టీకి చేస్తాను మనగడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. అదే జనసేనకి ఒక శివగడ్డ అనే వ్యక్తి ఫిక్స్ చేసుకున్నాడు, జనసేన సపోర్టర్, అతను జనసేన అభిమాని ఉండొచ్చు. అలాగే కొంతమంది రౌడీషీటర్స్, కొంతమంది పార్టీ నాయకుల పక్కన ఉన్న ఫోటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరెవరు ఉన్నది అంట. పాపం ఆయనకి, ఒక ఆయనకైతే పాపం ఆయన అన్నాడు, నేను గౌడీని అయితే నువ్వు తాడేపల్లి కూడా మీటింగ్ పెట్టావు, ఒక ఆయన నువ్వేం చేస్తావో ఏం పీకుతావు, కానీ మీ ఇంటికి వస్తావు ఏం చేస్తావు నువ్వు, వాడు గుర్తుపెట్టుకోండి, కావాలి గౌడీజం అనేది చేస్తే తాట పీకేస్తాం, కావాలి ప్రశాంతమైన పట్టణం. ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, వివిధ రకాలకు సంబంధించిన అఫీషియల్స్ ఉంటారు. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని మీ గౌడీజంతో కావచ్చు, మీ బెదిరింపులతో కావచ్చు, మీ కబ్జాలతో కావచ్చు, మీ దందాలతో కావచ్చు, ఏదైనా చెయ్యాలంటే తాట పీకేస్తాం. ఇక్కడ ఎవరు భయపడేది లేదు. నువ్వు అనుకున్నావు నీ మీద ఏదో మేము పెట్టిన కేసుగా, అవి మీ నాయన మీద మేము పెట్టిన కేసుగా, మీ నాయన మీద 12 కేసులు ఉన్నాయి, నీ మీద 3 కేసులు ఉన్నాయి. ఆయన ఏదో మాట్లాడతాడు పెద్ద సత్యవంతుడు అంట, గుర్తుపెట్టుకో. ఇంకోసారి కానీ మాట్లాడేవా నీకెట్ట తొందరగో, మొత్తం కాగుతున్నావు పోలీసు చేతి చుట్టిన కదిగిస్తేటో మీ కోసాగానే అట్ట కదిగిపోతున్నాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రశాంతమైన కావాలో కానీ గౌడీజం చేయాలని చూస్తే మటుకు సహించేది లేదని కూడా ఈరోజు గౌడీ మొబైల్కి వార్నింగ్ ఇస్తున్నాం. ఎవడెవడికి భయపడేది కాదు, నువ్వు తాడేపోయి నన్నేది పంపించేది, కానీ ఇంటికి వస్తాను, నాకే పోలీసు కూడా అవసరం లేదు, మేమే వస్తాం, నేనే వస్తాను, ఏం చేస్తావు చూసుకుందాం, కానీ నేను గౌడీజమా చేస్తావు నువ్వు. కాబట్టి మా కావలి నియోజకవర్గంలో మా ప్రజలు కూడా తప్పకుండా ఆలోచిస్తారు, గౌడీజానికి సపోర్ట్ చేసే పార్టీకి మద్దతు ఇస్తారా, లేదా గౌడీజాన్ని తగిమివేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా అనేది తొందరగా కూడా కావలి ప్రజలకు తీర్పు ఇవ్వబోతున్నారు, చూసుకోవడానికి కూడా కబడతారని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదేమైనా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్ శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.